హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఒక హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ను అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను దీన్ని మన హెయిర్కి యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా థిక్గా సిల్కీగా షైనీగా ఉంటుంది అంతేకాకుండా గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేస్తుంది ఇంకా ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది సో ఇంకా మనం ఏ మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి బెనిఫిట్స్ ఏంటి యూజెస్ ఏంటి అన్నీ చూసేద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక బౌల్లోని వన్ స్పూన్ సీడ్స్ ని యాడ్ చేసుకోవాలి అలానే ఐదు లవంగ మొగ్గులు వేసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని రాత్రి అంతా వీటిని మనము పూర్తిగా నానబెట్టేయాలి ఈ సీడ్స్ సీడ్స్లో మనకి వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది ఇంకా మినరల్స్ చాలా ఉంటాయి ఇవి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మెంతుల్లో మనకి నియాసిన్ అనే స్పెషల్ కాంపౌండ్ ఉంటుంది ఇది మన బ్లాక్ బ్లాక్గా టర్న్ చేసి హెయిర్ ఫాలికల్స్ని చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనం యాడ్ చేసినటువంటి లవంగాల్లోని ఉన్నటువంటి న్యూట్రియంస్ అన్నీ కూడా మన డ్యామేజ్ అయినటువంటి హెయిర్ని రిపేర్ చేస్తుంది అంతేకాకుండా బ్లాక్ బ్లాక్గా టర్న్ చేయడానికి లవంగాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హైబిస్కస్ లీవ్స్ ఆకులు ఉంటాయి కదా మనము హ్యాండ్ఫుల్ హైబిస్కస్ లీవ్స్ తీసుకొని వాటిని మనం బాగా వాష్ చేసుకోవాలి మందర్లో ఉండేటటువంటి వైట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎమినో యాసిడ్స్ ఇవి మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి మందర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్రీ లీవ్స్ కరివేపాకు ఉంటుంది కదా సో కరివేపాకులు ఉండేటటువంటి ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకునేటటువంటి ఈ కరివేపాకు చూసారు కదా మంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే మన హెయిర్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది సో ఇక్కడ నేను ఆకుల్ని కరివేపాకుని బాగా వాష్ చేసుకొని పెట్టేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి మందార్లోని కరివేపాకులు ఉండేటటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా ఇవి డ్యాండ్ కూడా క్యూర్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి మందరాకులు కరివేపాకు నానబెట్టినటువంటి మెంతులు లవంగాలు వీటన్నిటిని కూడా మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి మనం ఈ మెంతుల్లో నానబెట్టినటువంటి వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి మీకు ఇంకా వాటర్ కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు దీని ప్లేస్లోని పెరుగునైనా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకుందాం ఇంకా ఇందులో మనము యాడ్ చేయాల్సినటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ లేవు మనకి ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఒక ఎక్సలెంట్ ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఈ ప్యాక్ని మనం ఇలా తీసుకొని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయాలి ఇలా మీరు వీక్లీ టూ టైమ్స్ చేయగలిగినట్టు అయితే గ్రాడ్యువల్గా గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది అంతేకాకుండా హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే